దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఖమ్మము, మహబూబాబాద్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా నష్టపోయారు. ఆస్తులు నష్టపోవడము, పంట పొలాలు నష్టపోవడము, రోడ్లు, రైల్వే ఇటువంటివి కూడా చాలా ఇబ్బందులకు గురైంది. ఈ విషయము తెలియగానే ప్రధానమంత్రి గారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడము, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడము, కావలసినటువంటి వరద బాధితులను ఆదుకోవడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా వెంటనే పంపించడము, కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చర్చించడము, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇందు రెండు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తారన్నారు. హోమ్ మినిస్ట్రీ నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కావలసినటువంటి కోఆర్డినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా జాతీయ రహదారులు ఏవైతే తెగిపోయాయో, రోడ్లు లేక దెబ్బతిన్నాయో, వాటన్నిటిని కూడా వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయము ఆదేశించడం జరిగింది. మేజర్గా తెలంగాణలో జాతీయ రహదారులు ప్రధానంగా ఖమ్మం, ఉమ్మడి జిల్లాలలో, అదేవిధంగా వరంగల్ నుంచి అటు సైడు కొంత రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్స్ ఏవైతున్నాయో అవి కూడా కొంత దెబ్బతిన్నాయి. వాటిని కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద పునరుద్ధరించాలని, వెంటనే ప్రయాణికులు రాకపోకలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఇవి కూడా చాలా వేగవంతంగా ఎక్కడైతే నష్టపోయాయో జాతీయ రహదారులు కానీ, రైల్వేస్ కానీ, అవి కూడా పని జరుగుతున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న చెరువులు తెగిపోవడము, కొంత ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా మరి కొంత ప్రాణ నష్టం జరగడము చాలా దురదృష్టకరం. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బీజేపీ జగత్ ప్రకాష్ నడ్డా గారు స్వయంగా నాతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకొని బీజేపీ కార్యకర్తలందరూ కూడా తాత్కాలికంగా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురు చూడకుండా స్థానికంగా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకోవాలి, వాళ్ళని చిక్కుకున్నటువంటి ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి తరలించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం కానీ మంచినీరు కానీ కూడా వెంటనే అందించేటువంటి ప్రయత్నంలో పార్టీ స్థానిక శాఖలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. చాలామంది మా పార్టీ అన్ని శాఖలు కూడా సేవాభావంతో ముంపు ప్రాంతాల్లో పర్యటించి
తాగునీరు, ఆహార పొట్లాలు అందించడము, తాత్కాలికమైనటువంటి షెల్టర్స్ ఏర్పరిచేటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించడము, సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటి కార్యక్రమాలు మా పార్టీ స్థానిక శాఖలు చేయడం జరిగింది. మేము కూడా చాలా స్పష్టంగా మా పార్టీ నాయకులకు ఈ ఒకటి రెండు మూడు రోజులు ఎవరి పొరపాట్లున్నా కూడా ఏ రకమైనటువంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా మనము ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చిన సందర్భంగా అది చిన్నదైనా పెద్దదైనా మనము సేవా భావనతోటే ఉండాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. కొంత ఒకటి రెండు రోజుల తర్వాత ఇక్కడ పొరపాటు జరిగింది, ఏం జరిగింది దాని మీద లోతైనటువంటి విశ్లేషణ చేయవచ్చు, కానీ అప్పటి వరకు ఆ విషయాల జోలికి పోకుండా ఈ యొక్క సహాయక చర్యల్లోనే భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను మా శాఖలన్నింటిని కోరడం జరిగింది. చాలా గ్రామాలలో ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన మీద ఈ సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికీ నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైతే తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి, నిధుల కొరత లేదు. కాబట్టి వెంటనే తాత్కాలికంగా అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కొంత రాష్ట్ర ప్రభుత్వము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, గతంలో విడుదల చేసినటువంటి నిధులకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి రెస్పాన్స్ ఫండ్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఇంకా యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కేంద్రానికి సమర్పించలేదు. దాని కారణంగా ఈ సంవత్సరం నిధులు విడుదలైనప్పటికీ కూడా రాష్ట్రానికి అది చేరుకోలేదు. ఈ విషయం నేను హోమ్ మినిస్ట్రీ హోమ్ సెక్రటరీతో మాట్లాడాను. ఇప్పటికి ఉన్నటువంటి డబ్బు అయిపోతే యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కూడా ఆ డబ్బులు తాత్కాలికంగా ఎమర్జెన్సీగా పంపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను. ఇది 1 జూన్కు రిలీజ్ అయింది, ఒక 208 కోట్లు, అది కూడా గైడ్ లైన్స్ కానీ కండిషన్స్ కానీ ఫుల్ఫిల్ చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది. ఆ డబ్బు కూడా పంపే ఏర్పాటు చేస్తాం. స్టేటు ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం 1,345 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉన్నది. అది పూర్తి స్థాయిలో వరద బాధిత ప్రాంతాలకు సంబంధించి సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు కావచ్చు, ఇంకా గతంలో చేసినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి యూసి ఇచ్చినట్లయితే మరొక 208 కోట్లు కూడా ఉన్నాయి. ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు అధికార బృందాలు వచ్చి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటించిన ఆధారంగా అంచనా వేసి రాష్ట్రానికి సహకారం అందిస్తారు. కాబట్టి అది పెద్ద
ఇబ్బంది కూడా కాదు. కాబట్టి అది వెంటనే ఆ రకమైనటువంటి కార్యక్రమాలకు ముందుకెళ్ళవచ్చు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఎవరైతే వరదల కారణంగా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము 5 లక్షలు ప్రకటించింది, మరొక 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నియమం ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది. నాకు తెలియదు ముఖ్యమంత్రి గారు ఈ 3 లక్షలను కలుపుకొని 5 లక్షలు ప్రకటించాడా, లేక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా 5 లక్షలు ప్రకటించాడా, నాకు ఆ విషయం తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం నియమావళి మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు నామ్స్ ఏవైతే గైడ్ లైన్స్ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ రకంగా సహకారం అందిస్తామో గైడ్ లైన్స్ కూడా మీకు అందిస్తాను. దాంట్లో 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది. అదేవిధంగా క్షతగాత్రులు ఏవైతే ఉంటారో వాళ్ళకు కూడా 2.5 లాక్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా అందులో పొందుపరచడం జరిగింది. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కు సహకారం, ఆర్థిక సహకారం అందిస్తారు. వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే 16,000, వారం రోజుల లోపు ఉంటే 5,400 ఈ యొక్క హాస్పిటల్ ఖర్చుల కోసం ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో చాలా చిన్న చిన్న విషయాలకు ఇళ్లలో నీటి వచ్చి మొత్తం నష్టపోతే బట్టలతో సహా తాత్కాలికంగా దుస్తుల కోసం 2,500, ఈవెన్ వంట పాత్రలు పోయినటువంటి వాళ్లకు 2,500, పాడి పశువులు ఏవైతే ఆధారపడి పాడి పశువులు ఉన్నాయో అవి ఒకవేళ వరదల్లో చనిపోయినా కొట్టుకుపోయినా 37,500 రూపాయలు, గొర్రెలు మేకలు లాంటి దానికి కూడా ఒక్కొక్క దానికి 4,000 చొప్పున 30 గొర్రెలకు కానీ 30 మేకలకు కానీ ఒక కుటుంబానికి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ఎద్దు కూడా ఇందులో కొట్టుకపోయినా చనిపోయినా 32,000 ఇవ్వాలని చెప్పి కూడా కొత్త గైడ్ లైన్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. జీవనోపాధి కోల్పోయినటువంటి వాళ్లకు మనరేగా కింద అడిషనల్ పని దినాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని పని దినాలు కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనరేగా కింద కూడా ఉండేటువంటి నిధులు కూడా ఈ యొక్క అడిషనల్ పని దినాలు కల్పించి వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా మట్టి పేరుకపోతే, ఇసుక పేరుకపోతే వరదల కారణంగా దాన్ని తొలగించడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వము 2.5 ఎకర్స్ చొప్పున రైతులకు 18,000 వరకు, 1 హెక్టార్కు 18,000 వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యాన పంటలకు లేక ఇతర పంటలకు కూడా ఆర్థిక సహకారం అందించేటువంటి అవకాశం ఉంది. పామ్ ఆయిల్ కావచ్చు, కొబ్బరి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకు కూడా సహకారం అందించేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం పొందాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి డబ్బులకు, గతంలో రిలీజ్ చేసినటువంటి నిధులకు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చి మరి అడిషనల్ అమౌంట్ కూడా ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్కు SDRF దానికి నిధులు పొందాల్సినటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా
అంటు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలి. దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ డాక్టర్ల బృందాలు కానీ సిద్ధం చేయడం, వరదలు వచ్చినటువంటి ప్రాంతాలలో తాగునీటి సౌకర్యం కల్పించడము, ఇళ్లలో వరదల కారణంగా సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్లకు ఆ ఇల్లు శుభ్రం చేయడం కానీ నుంచి మొదలు పెడితే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల వంట పాత్రలు కానీ వంట సామాగ్రి కానీ కల్పించాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ ఆర్డర్ కాపీ కూడా మీకు ఇస్తాము, అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఆర్థికంగా ఎట్లా 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 అడుగుతా అలా అడగడము ఉందో నాకు అర్థం కాలేదు. అంటే క్లియర్గా కేటగిరికల్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దగ్గర డబ్బు ఉంది, కేంద్ర ప్రభుత్వంది డిజాస్టర్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత కేంద్ర బృందాలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి నివేదికలు తీసుకొచ్చిన తర్వాత అడిషనల్ ఫండ్స్ ఇస్తారు. తప్పకుండా అవసరం ఉంటుంటే ప్రకటిస్తారు, పర్యటిస్తారు. ఇట్లా అట్లా ఎక్కడ లేదు. ఇప్పుడు జాతీయ విపత్తు ఏడ ప్రకటిస్తారు. ఇప్పుడు సహాయం చేస్తున్నాం కదా, ఏ విపత్తు అయితే ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళకి సహకారం అందించాలి. ఇప్పుడు ఉన్న డబ్బు అయితే ఖర్చు పెట్టని, ఉన్న డబ్బు అయితే ఖర్చు పెట్టని ఉండేది. వాళ్ళు అడగడంలో ఏముంది అందరూ అడుగుతారు. అసలు ఎంత ఏందో అంచనా లేదు. ఎవరు ప్రజలు అడగదో తెలుస్తుంది, ఎవరు ఇంతవరకు అధికారులు పోలేదని చెప్తారు. ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఇంతవరకు ఏ అధికారి కూడా మా దగ్గరికి రాలేదని ప్రజలు టీవీలలో చెప్తూ ఉంటే ఈ అంచనా వేయడం కూర్చొని అంచనా వేసి అది ఇది అంటే ఎట్లయితే జనరల్ మా రూల్ ఏంటంటే మనము ఇమ్మీడియట్గా పోయి అధికారులను ఇబ్బంది పెట్టొద్దు అనేది ప్రధానమంత్రి గారి ఆదేశం. జనరల్గా అధికారులందరూ కూడా రిలీఫ్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మంత్రులు కానీ కేంద్ర నాయకులు కానీ ప్రధానమంత్రి కానీ పర్యటించి వాళ్ళ యొక్క దృష్టిని మరి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ యొక్క దాంట్లోనే పనిచేసే విధంగా ఉండాలనేది ఆల్ ఇండియా నామ్స్. మీకు తెలుసు మన కేరళలో కూడా మొత్తం కొద్దిగా కుదుట పడ్డ తర్వాత ప్రధానమంత్రి గారు వెళ్ళారు. అంత పెద్ద డిజాస్టర్ జరిగిన తర్వాత కూడా అన్ని రకాల సహకారం అందించి కొంత కుదుట పడ్డ తర్వాత అప్పుడు వెళ్ళడం జరిగింది. ప్రజలు ఇంతవరకు వాళ్ళకు మంచినీళ్ళు అందేయలేదు, మనం పోయింది లాభం ఆయన ఇష్టం అది నేను చెప్పడం. కానీ ఇంతవరకు వాళ్ళకి మంచినీళ్ళు రాలేదు, ఇంతవరకు చిన్నపిల్లలకు పాలు అందడం లేదు, ఇంతవరకు బియ్యం రావడం లేదు, ఆహార పొట్లాలు అందడం లేదు, మనం పోయి చేతులు పెట్టుంటుంది. కాబట్టి అడగడంలో చేయడంలో తప్పేం లేదు, తప్పకుండా పోతారు. ఇంకా హైదరాబాద్ ముక్తి దివస్ అంటే హైదరాబాద్ లిబరేషన్ డే ఏదైతే గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో హైదరాబాద్లో జరుగుతుందో అది ఇక భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కంటిన్యూషన్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే 15 ఆగస్టు, రిపబ్లిక్ డే 26 జనవరి ఏ రకంగా జరుగుతుందో హైదరాబాద్ లిబరేషన్ డే కూడా సెప్టెంబర్ 17 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపాలని కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ సెప్టెంబర్ 17 కూడా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈ తెలంగాణ గడ్డ మీద నిజాం ఓడించిన రోజు, ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరిన రోజు, ఈ తెలంగాణ గడ్డ మీద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, ఈ యొక్క తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన రోజు, భారత సైనికులు నిజాం సైన్యం పైన విజయం సాధించిన రోజు, భారత సైనికులు ట్యాంకులతో ఈ యొక్క తెలంగాణ నిజాం రాజ్యాన్ని చుట్టుముట్టి
ఓడించి లొంగ తీసుకొని ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరేసిన రోజు, ఎక్కడైతే భాషా ప్రయుక్తాలు రాష్ట్రాలు రాకముందు కొన్ని కర్ణాటక భాష మాట్లాడే జిల్లాలు, కొన్ని మరాఠీ మాట్లాడే జిల్లాలు కూడా ఆ రోజు ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడు ఆ జిల్లాలను మహారాష్ట్రలో కొన్ని మా కర్ణాటకలో కలపడం జరిగింది. ఇప్పటికీ అక్కడ కర్ణాటక ప్రభుత్వం కానీ మహారాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గత అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వం తరఫున. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీకి భయపడి మజ్లిస్ పార్టీ కారణంగా గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా అనేక ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ, ఉద్యమాలు జరిగినప్పటికీ, పోరాటాలు చేసినప్పటికీ ఎవ్వరు కూడా చేయలేకపోయారు. చివరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా చేతులు ఎత్తేశాడు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పైన, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల పైన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ఏదైతే 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం, 26 జనవరి గణతంత్ర దినోత్సవం జరుపుతామో అదేవిధంగా అదే స్థాయిలోనే ఈ యొక్క సెప్టెంబర్ 17 ఉత్సవాలను కూడా భారతీయ జనతా పార్టీ జరుపుతుందని అనేక ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చాం. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపాలనేటు నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నాం గత 2 సంవత్సరాలుగా. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తాం. చాలా సంతోషం. ఏదైతే 1948 సెప్టెంబర్ 17 ఏదైతే ఆ రోజు ఇక్కడ జెండా ఎగిరిందో, సరిగ్గా ఆ రోజు కూడా ఈ యొక్క లిబరేషన్ డే అనేది రోజు కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనం జరిగింది. సరిగ్గా మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ రోజు కలిసి వచ్చింది. 75 సంవత్సరాల క్రితము నిజాం లొంగిపోయిన రోజు కూడా సెప్టెంబర్ 17 గణేష్ నిమజ్జనం జరిగినటువంటి రోజు. 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 17 గణేష్ నిమజ్జనం జరుగుతున్నటువంటి రోజు కలవడం యాదృచ్ఛికం, ప్రత్యేకత. కాబట్టి ఇంకా మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు జరుపుతారు ఆ రోజు. అమిత్ షా గారు ఇప్పటికైతే అమిత్ షా అయిపోయింది. మీకు రిఫరెన్స్ కోసము ఎప్పటికైనా ఉపయోగపడుతుందని ఆ డాక్యుమెంట్ ఇస్తున్నాను. ఇంకేమనుకోలే, రేపు మీటింగ్ ఉంది.